Friends, especially media friends, please don't misunderstand that I am not available. You are all calling me, especially Telugu channels from almost all major channels are calling for a comment about the election. This is my comment very clear to you. If the elections are not heavily rigged, not manipulated, then I still stand by. BJP will get 150, 160 around. Congress will get below 150. And their alliance will get few more seats. No one will have the 272 to form the government. All these exit polls are exaggerated, manipulated, and paid. That's why they are making money in a big way, stock market, lakhs of crores, fooling people. So I want to go on record again. Marosari Telugu media varaku kuda cheptunanu. Daichesi mitrulara, nenu India lone unnanu. Meerandaru call chestunnaru comments koraku. Nenu ekkado lenu, Delhi lone unnanu, marchipokandi. Election commission gaani, president of India gaani, supreme court gaani, aa stolen AB forms marla election recall cheyadam chaala important mana andhra rashtramlo kaniisam. ఈసారి జరిగిన ఎలక్షన్ ఫ్రాడ్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అందరూ చెప్తున్నారు అది ఆల్రెడీ రుజువు అయిపోయింది అన్ని రాష్ట్రాల్లోనని. మినిమం ఫేర్ అండ్ క్లీన్గా ఉంటే బీజేపీకి 150, 160 అరౌండ్, కాంగ్రెస్ కూడా అలాగే 150 లోపునే వచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్ వారికి మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా, స్టాలిన్, ఈ నాలుగు పార్టీలకే 100, 120 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మన 30+ సీట్లు ఏవైతే ఉన్నాయో ముందు నుంచి నేను కంప్లైంట్ చేస్తున్నాను ఫైళ్ళన్నీ ఎలక్షన్ కమిషన్స్కి, కోర్ట్స్కి. కానీ న్యాయం ఇంతవరకు జరగలేదు. హైయెస్ట్ కోర్ట్, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అది నేను చేసిన మెనిపులేషన్ కింద అందరూ మీడియా వస్తుంది. కొంతమంది మీడియా, అది ఏ మీడియా అన్నది మీకే తెలియాలి, అది మనం చెప్పట్లేదు. కొన్ని మీడియాలు అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు, కొందరైతే ఎక్స్పోజ్ చేయట్లేదు. నేను మాత్రం ఎవరితో కుమ్మక్కై ఏ పార్టీలు లేదని ముందే ఎలక్షన్స్ ముందే చెప్పాను, విత్డ్రా చేసుకుందామని కూడా చెప్పాను. ఇది టీడీపీ సంబంధించిన వారు వేసింది, సేమ్ ఐడెంటికల్ నేమ్స్ అని అన్ని ఛానల్లో చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను, ఫేస్బుక్లో చెప్పాను. 11 ఎలక్షన్ అయితే విజయసాయిరెడ్డి గారిని మా విజయ్ కాల్ చేసి మాట్లాడాడు. సో ఇవంతా జరిగాయి, అన్యాయం జరిగింది. చూడండి, అవినీతి జరిగింది, నేను క్లియర్గా చెప్తున్నాను, జరిగింది అని అప్పటి నుంచే మార్చిలో చెప్పాను. ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని రీజన్స్, 10 రీజన్స్ ఇచ్చాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అందులో ఇద్దరు మనకు అనుకూలంగా మార్చి 29 ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చేస్తామన్నారు. సో ఇప్పుడు అందరూ మీరు గమనించవలసింది ఏంటి అంటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి మన ధ్యేయం. ఏ గవర్నమెంట్స్ వచ్చినా, ఎవరు ఫార్మ్ చేసినా, ఇన్కమ్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా డెవలప్మెంట్ జరగదు. ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే ఇంటర్నేషనల్గా, ఇన్కమ్ కావాలి అంటే క్రెడిబుల్ ఫేస్, ప్రపంచంలో కనెక్షన్స్ ఉన్నది, నమ్మింది నన్ను ఒక్కరినే. అది ఏ పార్టీ వాళ్ళైనా, మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అందుకనే ప్రజాశాంతి పార్టీ అయితే రాష్ట్రానికి 7 లక్షల కోట్లు తెస్తుంది అన్నాం. ఇప్పుడు కూడా 30 రికాల్ చేసి ఎలక్షన్ అయితే 100% మనమే డిసైడ్ చేస్తాం సీఎం ఎవరు అన్నది ఆ ఎలక్షన్ల తర్వాత. ఇప్పుడు రెండు పార్టీలు ఈయనకు 100, 120 వస్తాయని, ఒకరికి 100, 120 వస్తాయని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికి ఎంత వస్తాయి అన్నది 2023 తెలిసిపోతుంది. ఎవరికి ఎన్నొచ్చినా ఈ ఎలక్షన్ ఫ్రాడ్, ఏ ఫారాల బి ఫారాల దొంగతనం చేసింది రుజువు అయిపోయింది. అది మరలా
ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ గారు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పునివ్వాలి. డే లైట్లో దొరికిపోయారు అడ్డుగా దొంగలు దోచుకున్నారని రుజువులతో ఒకటి కాదు రెండు కాదు 7 ఆర్డర్స్ని ధిక్కరించారు. సో మన స్టాండ్ ఏం మారలేదు, మనం ఫైట్ చేస్తుంటాం, ఎలక్షన్లో కంటిన్యూ ఉంటాం, ఇండియాలో ఉంటానన్నాను ఉన్నాను. ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్లు అందరూ, వెల్ విషర్స్ అందరూ, పార్ట్నర్స్ అందరూ, లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం, ఫౌండేషన్ చాలా బాగా వేసాం, బడుగు బలహీన వర్గాలకి అవినీతి లేని రాజ్యం తీసుకొస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అది కేవలం మన ద్వారే సాధ్యం. వీళ్ళంతైనా లక్షల కోట్లు అప్పు చేయగలరు, ఫ్యాక్ట్స్ మారవు కదా. ఆంధ్రాలో 2.5 లక్షల కోట్లు, తెలంగాణలో 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది, దేశంలో లక్షల లక్షల కోట్లు అప్పు ఉంది. ఎవరు తీర్చుతారు ఈ అప్పులు? ట్యాక్స్ పేయర్సే తీర్చాలి. 100,000 రూపాయలు ఒక్కొక్కరి మీద అప్పు తేయడం ఏంటి? 5,000, 2,000, 3,000 ఇస్తే ఓట్లు వేయడం ఏంటి? అవినీతి కూడా మారాలి. అది కనుక ప్రేయర్ చేయండి. ఈరోజు 21 మే 2019, ఢిల్లీ నుంచి మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అలు సిరీస్, యు ఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, and this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharath Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, నా పేరు దీక్షా శర్మ రేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.